ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారాలేమీ తగ్గించడంతో పాటు ఉచితంగానే అల్పాహారం అందించే కార్యక్రమంలో భాగంగా కర్ణాటక చెందిన సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని బోయినపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం రోజున మండలంలోని కోరియన్ గ్రామంలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు జడ్పీటీసీ అరుణ ప్రారంభించారు. పోషకాహారాలు లేని వల్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని, దీన్ని పూరించే కార్యక్రమంలో భాగంగానే అనేక ట్రస్టులు ముందుకు వచ్చి వారికి అల్పాహారాన్ని అందజేయడం సంతోషకరమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం కోరేం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమంతో పాటు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అన్నారాఘవరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరుల ఆధ్వర్యంలో జావా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ అల్పాహార సేవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయం అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎడ్పీటీసీ ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాయతో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, సర్పంచ్ రాజలక్ష్మి, సింగిల్ విండో ఫోరం అధ్యక్షులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ సత్యసాయి ట్రస్ట్ అన్నపూర్ణ ట్రస్ట్ కార్యక్రమము, ఈ రాగిజావ కార్యక్రమం పెట్టుకోవడము చాలా సంతోషము. ఎందుకంటే సార్ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు అందరికీ కూడా తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు సరి అయిన పోషకాహారము వీటితో పాటు కూడా ఇంకా శ్రద్ధ తీసుకున్నట్టయితే పిల్లలు ఎత్తు బరువు అన్నీ పుష్టిగా మంచిగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీంతో పాటు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మన స్కూల్ టీచర్లు ట్రస్ట్ వాళ్ళు అందరూ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడము. ఈ కార్యక్రమం ఎందుకు నడుస్తుందంటే ఇప్పుడు మనకు గతంలో స్కూల్లో పిల్లలే లేరు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి పనులతో పాటు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా ఇవాళ కూలీ నాలి చేసుకొని పిల్లలకు ఫీజులు కట్టుకుంటూ చదివిపియలేని దుస్థితిలో ఉన్న కార్యక్రమంలో మనకు కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు కూడా స్కూళ్ళల్లో ఇప్పుడు విద్య అభ్యసించడం దానికి మన అందరం కూడా రుణపడి ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. కాబట్టి ఏదైతే శరీరానికి కావాలో అది ఉండడం లేదనేది ఇలా శాస్త్రవేత్తలు చెప్పారు. ముఖ్యంగా న్యూట్రిషన్స్ అంటారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు మంత్రి మనేకా గాంధీ ఉండే మేనకా గాంధీ, ఆమె చాలా కష్టపడ్డది మిడ్ డే మీలు భోజనం పెడదాము కంటే ఒక గ్లాసు ఎన్రిచ్డ్ ఫుడ్ మనం ఇస్తామంటే చాలామంది ఎంపీలు కాదు కాదు ఆకలి ఉన్నది ఇంకా కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టాలి అని ఆమె సజెషన్ని నలిఫై చేశారు. ఆమె నిజంగా కూడా నేను ఆ కమిటీలో ఉంటే రోజు బిస్కెట్లు ఇద్దాం లేకపోతే రాగి జావ ఇద్దాం హార్లిక్స్ ఇద్దాం అని చెప్పి సూచన చేస్తే ఆనాడు పార్లమెంటు సభ్యులం కొంతమంది ఆ కమిటీల వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి కాలేదు. మరి ఈ సత్యసాయి ట్రస్టు మధుసూదన్ సాయి గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో వాళ్ళు ఇస్తున్నట్టు నాకు మిత్రులు రమేష్ గారి ద్వారా తెలిసిన వెంటనే చూసేద్దామని చెప్పి ఒక 15 రోజుల క్రితం బెంగళూరు పోయినాం. నేను వారిద్దరం కలిసిపోయినాం, అక్కడ అన్నీ చూసినాం. చూసిన తర్వాత మన తెలంగాణలో కూడా వీటిని అమలు చేద్దామని చెప్పి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కోరెం గ్రామంలో ఈ కార్యక్రమం అయితే మరి ఈ రాగి జావ ఒకటే కాదు నేను మాట్లాడడం జరిగింది. ఏమేమి కావాలంటే నేను ఆ విటమిన్స్ పేర్లు అన్నీ చెప్పి ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా విసిగించదలుచుకోలేదు. 3 రకాల మన ఈ ఉదయం పూట పిల్లలకి ఒకరోజు ఇచ్చి మధ్యలో ఆపి మళ్ళీ ఇంకొకరోజు మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ ఇంకొకరోజు 3 రకాల కంటెంట్స్ ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. ఇంకా అది ఫైనలైజ్ కాలేదు. వీలైతే ఒకరోజు చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ ఒకరోజు అంటే మిల్క్ అండ్ ప్యూర్ మిల్క్ కాదు, దాంట్లో కొంత పాలలో కలిపినటువంటి పౌడర్తోని వేడి నీళ్ళలో
దానికి కలిపి ఇచ్చేటువంటిది ఒక పదార్థము, రాగి జామ్ ఒకటి, ఒక రోజు బిస్కెట్స్. వీళ్ళకందరూ కూడా బిస్కెట్స్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ అవి ఇద్దామని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు శ్రీకాంత్ గారిని, సత్యసాయి ట్రస్ట్ మిత్రులు కోరేది ఏంటంటే, మరి రమేష్ గారు ఉన్నారు, తర్వాత శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారిని దీన్ని కోఆర్డినేట్ చేయమని చెప్పి నేను మన కర్షకుర్తి గ్రామంలో జరిగిన తర్వాత చెప్పినాను. మీరు దాన్ని ఆలోచన చేసిన తర్వాత ఇది ఇచ్చే సందర్భంలో ఒకట మరి మిడ్ డే మీల్ వర్కర్స్ వాళ్ళు ఉదయం కూడా వచ్చి కష్టపడి పనిచేయవలసి వస్తుంది, మరి వాళ్ళు కూడా ఇంతమంత ఆర్థిక సాయం వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది అని చెప్పి ఈ విధంగా కొంత ఆలోచన చేసి అది మ్యాపింగ్ చేస్తున్నాము. అది ఎట్లయితే చూద్దాము. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇది ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ చిన్నారులకు అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా ఇది ఇంటికాడ ఇంత తిన్నొచ్చినప్పటికి కూడా వారు మిడ్ డే మీల్ను మార్నింగ్ వచ్చిన తర్వాత ఏ సమయంలో ఇవ్వాలనేది కూడా మరి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ మిత్రులు డిసిషన్ తీసుకోవాలి ఏ సమయం కరెక్ట్ అనేది. అది కూడా మీరు ఆలోచన చేయండి. చేస్తే ఇది మనకు కొంత ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నాకు తెలుసు, వాటిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి ప్లాన్ చేద్దాం. ఈ సమస్యలు వస్తే ఎత్తేయద్దు. ఏ సమస్యకి ఎట్లా వచ్చింది దీన్ని ఆలోచన చేద్దాం. దీని తదనంతరము మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయినా, మీకు అందరికీ తెలుసు మన ఊరి మనబడి అనేటువంటి కార్యక్రమం లోపల మరి పాఠశాలలు అన్నిటి కూడా నూతన భవనాలు అవన్నీ కూడా కట్టుకోవాలని చెప్పి మంచిగా వాటిని తీర్చిదిద్దాలని చెప్పి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సవిత ఇంద్రారెడ్డి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు, మిగతా ఒక కమిటీ ఉంది దాంట్లో నేను కూడా సభ్యుడిని, మేమందరం కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వచ్చే రోజులోపట వీటన్నిటి కూడా ఒక్కొక్కగా కార్యక్రమం తీసుకొని మనం ముందుకెళ్దాం. అయితే ఇది చిన్నారులకి ఈ పోషక ఆహారం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా కానీ చిన్నతనం లోపల అవసరం ఉండేవన్నీ ఇస్తే మరి వాళ్ళు కొంత శక్తి, శారీరక శక్తితో పాటు మేధో శక్తి కూడా, ఏదైతే మరి బ్రెయిన్ దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెద్దగిన తర్వాత అది తీసుకోదు. చిన్నతనంలో పట్టే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మన విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి వీటి గురించి ఎక్కువ విన్నాం మనం, కానీ మైక్రో న్యూట్రియంట్స్ అంటే చాలా తక్కువ స్థాయిలో మిల్లీగ్రామ్స్లే ఉంటుంది. అది మిల్లీగ్రామ్స్ అంటే నెలకు మన కంటికి అవుపడినంత పదార్థమే కావాలి, కంటికి కూడా అవుపడలేదు అంత సూక్ష్మంగా ఉన్నటువంటి పదార్థం మాత్రం నీ శరీరానికి అవసరం పడుతుంది. అది రోజు తినేటువంటి ఆహారంలో ఉండదు కాబట్టి వాటి అన్నిటి కూడా కలిపి ఇలాంటి పొడి పదార్థాల ద్వారా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. పౌడర్లో అలాంటి మైక్రో న్యూట్రియంట్స్ని దీంట్లో మిక్స్ చేస్తున్నారు. ఇది కూడా షాప్లో పోతే దొరుకుతుంది, నేను దొరకదట్టలేదు. కానీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ తర్వాత జాగరి పౌడర్ అంటే బెల్లం, కాబట్టి కొత్తగా మీరు ఏమి ఇచ్చేది ఏముంది అని కూడా ఎవరైనా పెద్దలు అంటే అనుకోవచ్చు, కానీ అలాంటి సూక్ష్మమైన పౌష్టిక పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లో కలిపి ఇవ్వడమే దీని యొక్క ముఖ్య అంశం.